తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందిన నాటి నుండి ట్వీట్ల ద్వారా తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారారు కేసినేని నాని కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ఆయన లక్ష్యంగా చేసుకుని తన అసంతృప్తిని వెల్లగెక్కారని అనడంలో సందేహమే లేదు ఇక ఆ సమయంలోనే నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని కేశరిని నానితో మాట్లాడారు అయితే వేడి తగ్గినట్లే తగ్గి మరోసారి ట్వీట్ల యుద్ధం ప్రారంభమైందనే చెప్పాలి ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు మినహా అంటూ ఓ ట్వీట్ చేశారు అలాగే నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంటా అది నా నైజం నేను నిజం మాత్రమే మాట్లాడుతా అంటూ కేసినేని నాని మరో ట్వీట్ చేయడం జరిగింది గత ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపైనా కేసినేని నాని ప్రతిపాదనకు బుద్ధా వెంకన్న అడ్డు చెప్పారు ఇక అప్పట్నుండి నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు ట్వీట్ల యుద్ధంగా మారి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడునే ఇరకాటంలో పెట్టే స్థాయికి చేరిందంటూ సమాచారం అవును మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లక్ష్యంగా కేసినేని నాని ట్వీట్లు చేస్తున్నారు నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్లు చేస్తున్నాడు అంటూ కేసినేని నాని ట్వీట్ చేశారు ఇక నాని ట్వీట్కు బుద్ధ వెంకన్న వెంటనే స్పందించారు సంక్షోభ సమయంలో పార్టీ కోసం నాయకుడు కోసం పోరాడేవాడు కావాలి ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం నీలాగా అవకాశవాదులు కాదు చనిపోయే వరకు నారా చంద్రబాబు నాయుడు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి అంటూ ట్వీట్ చేయడం జరిగింది ఇక ఈ క్రమంలో కేశినేని నానికి మద్దతుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేశారు కొడాలి నానిని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమామహేశ్వరరావు పైన నాని చేసిన ట్వీట్ కలకలం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఇప్పుడు కేసినేని నాని పార్టీలో ఈ విషయం పైన తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించారట అయితే ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ చూస్తుంటే కీలక నిర్ణయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారనే అర్థమవుతోంది పార్టీలో తాను అవసరం లేదని భావిస్తే ఆ విషయం తనకు స్పష్టం చేయాలని తాను తన ఎంపీ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తానని ట్వీట్ ద్వారానే నారా చంద్రబాబు నాయుడుకు అల్టిమేటం జారీ చేశారు అది మాత్రమే కాదు పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి అంటూ పరోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్ధం చేస్తున్న నేత గురించి ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఇక దీంతో సాధారణంగా ఏ నిర్ణయంలో అయినా దూకుడు స్వభావంతో ఉండే కేసినేని నాని ఇప్పుడు తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు పంపి బుద్ధ వెంకన్న మీద చర్యల దిశగా ఒత్తిడి పెంచుతారా అనే చర్చ మొదలైంది ఏది ఏమైనా కూడా ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేదే ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది మరి ఈ విషయంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి